ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన వీడియో చూద్దాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియోని చూడండి ఇదేంటంటే యేసు ప్రభు వారి కాలానికి చెందిన పడవ గలలీ సముద్రంలో పంతొమ్మిది వందల ఎనభై దొరికింది ఆ పడవ ఎలా దొరికింది అది అసలు నిజంగా యేసు ప్రభు వారి కాలానికి చెందిన పడవేనా అయితే దాన్ని యేసు ప్రభు వారు ఉపయోగించారా యేసు ప్రభు వారు ఉపయోగించని పడవ అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అది ఒక ప్రత్యేక మ్యూజియంలో పెట్టి ఉంచారు ఇప్పుడు మనం గల్లీ సముద్రం దగ్గరికే వెళ్తున్నాం ఈ ప్రక్కనే కొన్ని అరటి తోటలు పెద్ద పెద్ద జామేల చెట్లు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే గల్లీ సముద్రం ప్రక్కనే ఉంది కాబట్టి ఇప్పుడు మనం చాలా అరటి తోటలను దాటుకుంటూ వెళ్తున్నాం ఇది ఇజ్రాయెల్ దేశంలో ఉన్న గల్లీ ప్రాంతంలో ఉంది గల్లీ సముద్రం ప్రక్కనే ఇలాంటి అరటి తోటలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం గల్లీ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ పడవ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆ పడవను కూడా చూద్దాం ఇదిగో మనం ఇజ్రాయెల్ దేశంలో ఉన్న రోడ్ల మీద వెళ్తున్నాం ఇది గల్లి సముద్రానికి వెళ్ళే దారి ఈ ప్రక్కనే ఆ కొండల ప్రక్కనే గల్లై సముద్రం ఉంటుంది ఇక్కడ అనేక మంది టూరిస్టులు ఈ ప్రదేశానికి వస్తూ ఉంటారు మేము బస్సులో వెళ్తున్నాం బస్సులో వెళ్తూ ఈ ప్రదేశాన్ని నేను పూర్తిగా ఎలా వీడియో తీస్తూ ఉన్నాను ఇప్పుడు మనం గల్లీ సముద్రం దగ్గరికి వచ్చేసాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పడవను చూద్దాం ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇక్కడ చాలా బస్సులు ఆగి ఉంటాయి అనేకమైన టూరిస్ట్ బస్సులు ఇక్కడ పార్క్ చేసి ఉంటాయి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఇదిగో ఇదే గల్లీ సముద్రం దగ్గర ఉన్న ఒక స్పెషల్ మ్యూజియం ఉన్న ప్రదేశం ఇక్కడ చూడండి చాలా కార్లు కూడా పార్క్ చేయబడి ఉన్నాయి ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందుకంటే పక్కనే గల్లీ సముద్రం ఉంది ఏసు ప్రభువారు ఈ గల్లి సముద్రంలో అనేక సార్లు పడవ మీద వెళ్ళినట్టు మనం చూస్తాం ఇది ఇక్కడ చూడండి బోర్డు ఇక్కడ పెట్టారు యేసు ప్రభువారి కాలానికి చెందిన పడవ ఇక్కడ ఉంది ఇటు వెళ్ళండి అని బోర్డు ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ చూడండి ఎన్ని బస్సులు ఉన్నాయో చాలా బస్సులు ఇక్కడ ఉన్నాయి కదా పార్క్ ఉన్నాయి కదా ఇలాంటి బస్సులోనే మనం ఇక్కడ తిరుగుతాం ప్రపంచవ్యాప్తంగా వచ్చే పర్యాటకులు అనేక మంది ఇజ్రాయల్ దేశంలో ఈ బస్సులోనే తిరుగుతారు ఇక్కడ ఈ ప్రదేశాలన్నీ చూడడానికి ఈ బస్సులనే వాడతారు ఇక్కడ టూరిస్ట్ బస్సులు చాలా ఉంటాయి ఈ బస్సులు చాలా లగ్జరీగా ఉంటాయి బస్ ఏసీ ఉంటుంది ప్రతి సీట్కి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది అలాగే కొన్ని బస్సుల్లో వైఫై కూడా ఉంటుంది ఇది గల్లీ సముద్రం దగ్గర ఉన్న పార్కింగ్ ప్లేస్ ఇదిగో కనిపించేదే గల్లీ సముద్రం ఇప్పుడు ఈ బస్ పార్కింగ్ ప్లేస్ దగ్గర నేను నిలబడి ఆ గల్లి సముద్రాన్ని మీకు చూపిస్తున్నాను ఇదే సముద్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నీళ్ళు లేక వర్షాలు లేక లేదంటే లెబనా నుంచి వచ్చే మంచు కరిగి నదిలోంచి రాక ఈ గల్లి సముద్రం పూర్తిగా ఎండిపోయింది అప్పుడు ఆ పడవని వాళ్ళు కనుక్కున్నారనమాట పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇజ్రాయెల్లో కరువు వచ్చింది ఆ కరువు వచ్చినప్పుడు గల్లి సముద్రం పూర్తిగా ఎండిపోయింది కేవలం బురద మాత్రమే ఉంది ఇద్దరు అన్నదమ్ములు ఆ బురదలో ఒక పడవను కనుగొన్నారు అది ఎక్కడంటే గల్లి సముద్రంలోని వాయువ్య భాగంలో ఒడ్డున అది మగ్దాల అనే ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది ఇది ఖచ్చితంగా యేసు కాలానికి చెందిన పడవే అని చెప్పేసి కార్బన్ డేట్ టెస్టింగ్ చేసిన తర్వాత పురావస్తు శాస్త్రవేత్తలు ఇది యేసు కాలానికి చెందిన పడవే అని నిర్ధారించారు అంటే క్రీస్తు పూర్వం నలభై సంవత్సరాల నుండి క్రీస్తు శాఖ నలభై సంవత్సరాల మధ్య కాలంలో ఈ పడవని ఉపయోగించారు అంటే ఏసుప్రవ్వారు పుట్టక ముందే నలభై సంవత్సరాల క్రితం నుంచి ఏసుప్రవ్వారు పుట్టిన తర్వాత కూడా నలభై సంవత్సరాల వరకు ఈ పడవను వాడినట్లుగా వాళ్ళు కనుగొన్నారు అది ఎవరు కనుక్కున్నారంటే ఈ స్థానికంగా ఉండే మత్స్యకారులు ఇద్దరు అంటే చేపలను ఈ గల్లె సముద్రంలో చేపలను వేటాడే ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ పేర్లు ఏంటంటే ఒక అతని పేరు మోషే ఇంకొక అతని పేరు ఏంటంటే యువన్ లుఫాన్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ పడవను గల్లె సముద్రంలో ఉన్న బురదలో వాళ్ళు కనుగొన్నారు వాళ్ళు వెంటనే పురావస్తు శాస్త్రవేత్తల బృందానికి ఈ విషయాన్ని తెలియజేశారు దీన్ని ఈ పడవని బయటికి తీయడానికి ఇజ్రాయెల్ యాంటీక్విటీస్ అథారిటీ వారు అనేక మంది వాలంటీర్లను పెట్టుకుని ఎంతో కష్టపడి బయటకు తీశారు ఈ పడవను బయటికి తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది పన్నెండు రోజుల పాటు వాళ్ళు కష్టపడి ఈ పడవను అతి జాగ్రత్తగా బురదలోంచి బయటకు తీశారు ఎందుకంటే ఇది యూదులకి క్రైస్తవులకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పడవ అందుకోసం దాన్ని ఏమాత్రం విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా తీశారు అది పన్నెండు రోజులు పట్టింది ఇదిగో ఇప్పుడు మనం మ్యూజియం లోపలికి వెళ్తున్నాం ఈ లోపల అసలైన పడవ ఉంది అలాగే ఈ పడవకి సంబంధించిన మోడల్ కూడా ఇదే మ్యూజియంలో లో ఇదే ఆ మ్యూజియం ఈ మ్యూజియం లోపలే ఆ పడవ ఉంటుంది ఇప్పుడు మనం ఆ దగ్గరికి వెళ్ళి ఆ పడవ మోడల్ని చూద్దాం ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే ఆ పడవ మోడల్ అప్పటి ఈ పడవలో కొన్ని మేకులు కూడా దొరికాయి ఆ మేకులు ఇవే ఈ పడవలో ఒక మట్టి పాత్ర ఒక వంట పాత్ర ఇంకొక నూనె దీపం కూడా దొరికింది ఈ పడవ దొరికినప్పుడు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ పడవలో చాలా బంగారం ఉందని పుకార్లు రావడంతో పడవకు భారీ భద్రత కల్పించాల్సి వచ్చింది ఈ పడవను బాగా శుభ్రం చేసి దీన్ని పన్నెండు సంవత్సరాల పాటు మైనలో నానబెట్టి ఉంచారు ఎందుకంటే ఈ పడవ పాడైపోకుండా ఉండడం కోసం అలా దాచారు ఇక ఈ పడవ పొడవు ఇరవై ఏడు అడుగులు ఉంది ఈ పడవ వెడలిపేము ఏడున్నర అడుగులు ఇది దేవదారు కలపతో మరియు ఇతర కొన్ని రకాల కలపతో అంటే పన్నెండు రకాల కలప ఈ పడవలో దొరికింది ఈ పడవని ఎలా తయారు చేశారంటే ఇప్పుడు పడవలు అన్ని పూర్తిగా ఒడ్డుకి రాలేవు ఇప్పుడు మనం గల్లీ సముద్రం లోపలికి వెళ్ళేటప్పుడు నేను మీకు చూపిస్తాను సముద్రంలో అవి ఒడ్డుకి రావు లోపల ఒక ఇనపది ఒక వంతెన లాంటి తయారు చేసి ఉంచారు దాని మీద మనం కొంచెం లోపలికి వెళ్ళి అక్కడ పడవ ఎక్కాలి ఎందుకంటే పడవ ఒడ్డు వరకు రాదు కానీ అప్పట్లో పడవలు ఒడ్డుకు వచ్చే విధంగా తయారు చేశారు అంటే కింద ఫ్లాట్గా ఉండే విధంగా పడవ కింద ఉండే అడుగు భాగం ఫ్లాట్గా ఉండే విధంగా అంటే ఇది ఈ విధంగా ఉండే విధంగా అప్పటి పడవలు వాడారు ఖచ్చితంగా ఇది ఏసు కాలానికి చెందిన పడవే నిర్ధారించబడింది అని చెప్పాను కదా అంటే ఏసు కాలానికి ముందు నలభై సంవత్సరాల నుంచి ఏసు కాలం తర్వాత నలభై సంవత్సరాల వరకు ఈ పడవను ఉపయోగించారని రేడియో కార్బన్ డేటింగ్ టెస్ట్ ద్వారా వాళ్ళు కనుగొన్నారు యేసుప్రభు వారు ఈ భూమి మీద మనిషిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఉన్నారు అంటే ఇది ఖచ్చితంగా యేసుప్రభు వారి కాలానికి చెందిన పడవే అని వాళ్ళు నిర్ధారించారు ఆనాడు గల్లీ సముద్రంలో జాలర్లు వాడిన ఇది ఆనాటి పడవే అని నిర్ధారించబడింది ఈ పడవ వేరే వేరే రకాల చెక్కలు ఎందుకు వాడారు అనే విషయాన్ని పరిశోధించినప్పుడు దీన్ని చాలాసార్లు రిపేర్ చేశారని ఆ సమయంలో వారికి దొరికిన వేరు వేరు చెక్కలు వాళ్ళు వాడారని నిర్ధారించబడింది అంటే పడవ ఏదన్నా బెజం పడినప్పుడల్లా వేరే చెక్క తీసుకొచ్చి వాడినట్టు నిర్ధారణ చేశారు అప్పట్లో వాడిన మేకలు కూడా దొరికాయి ఆ మేకులను కూడా చాలా జాగ్రత్తగా భద్రపరిచారు అనేక సార్లు ఈ పడవ రిపేర్ చేయడం వల్ల ఏదో ఒకసారి పడవ పూర్తిగా మునిగిపోయిందని దీన్ని ఆ సమయంలో బయటికి తీయలేక వాళ్ళు అంత లోతు నీళ్ళ నుంచి దీన్ని బయటికి తీయలేక దాన్ని వదిలేసి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు దీన్ని అందరికీ చూపించడానికి వీలు కాదనమాట అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ లోపలికి వెళ్ళి చూడడానికి వీలు కాదు అందుకని దాని మోడల్ తయారు చేసి అంటే అప్పటి పడవ మోడల్ని తయారు చేసి ఇలా బయట ఉంచారు దీనిలో ఒక చెక్క మొక్కని మాత్రం బయట ఇక్కడ పెట్టి చూపిస్తున్నారు ఇది ఇదే ఆ చెక్క మొక్క అప్పటి పడవ మోడల్ ఇది ఇది క్రైస్తవులకి యూదులకి ఎంతో ముఖ్యమైంది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా భద్రపరిచించారు అయితే ఇది యేసుప్రభువారు కాలానికి చెందిన పడవ అవటం వల్ల యేసు వారు ఈ పడవను ఉపయోగించారని కొందరు కాదు యేసు వారు ఉపయోగించిన పడవ కాదని కొందరు మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా యేసుప్రభువారు వాడిన పడవ ఇదే అని మనం నిర్ధారించలేం కానీ ఏమో అయినా అయ్యుండొచ్చు కదా యేసుప్రభు వారు అనేక పడవలను ఎక్కినట్లుగా ఒకే పడవను వాడినట్లుగా మనం బైబిల్లో చూడలేం అంటే ఆ కాలంలో వాడే మత్స్యకారులు ఎలాంటి పడవనే వాడేవాళ్ళు కాబట్టి ఇది ఆ పడవ ఉండొచ్చు అని కొందరు కాకపోయి ఉండొచ్చు అని కొందరు భావిస్తున్నారు ఏదేమైనప్పటికీ యేసుప్రభువారి కాలానికి చెందిన పడవను ఎప్పటికీ దేవుడు మన కోసం ఉంచాడు ఒకవేళ అప్పుడు ఇది బురదలో కూరుకుపోయి ఉండకపోతే ఇప్పుడు మనం ఈ పడవను చూసి ఉండేవాళ్ళం కాదు రెండు వేల సంవత్సరాల క్రితం పడవను ఇప్పుడు మనం చూస్తున్నామంటే ఏసుప్రవారి కాలానికి చెందిన పడవను ఇప్పుడు మనం చూస్తున్నామంటే నిజంగా అది మన అదృష్టమే కదా బైబిల్ ఎంతో యథార్థవంతమైందని బైబిల్లో రాయబడిన సంఘటనలన్నీ నిజంగా జరిగాయని చరిత్ర కూడా నిర్ధారిస్తుంది ఈ పడవను చూడడానికి మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వరు కాబట్టి నేను ఆ పడవను మీకు చూపించలేకపోతున్నాను ఇలా ఫోటోల ద్వారా చూపిస్తున్నాను ఇది యేసు కాలానికి చెందిన ఒరిజినల్ పడవ ఈ పడవను చాలా జాగ్రత్తగా దీన్ని దాచి ఉంచారు దీన్ని పన్నెండు సంవత్సరాల పాటు మైనలో దీన్ని ఉంచి దీన్ని జాగ్రత్తగా భద్రపరిచారు ఈ పడవ మోడల్ని మనం చూసాం ప్రియ సహోదరి సహోదరులరా బైబిల్లో వ్రాయబడిన ప్రతి సంఘటన యథార్థమైందని చరిత్ర కూడా తెలియజేస్తుంది కాబట్టి ఈ వీడియోలు చూస్తే మనమందరం మనలోని విశ్వాసాన్ని ఇంకా పెంచుకోవాలి దేవుడి గురించి అందరికీ తెలియచేయాలి అదే దేవుడి యొక్క కోరిక కాబట్టి ఈ వీడియోని చూసిన మీరు కనీసం కొందరికైనా ఈ వీడియోని షేర్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ దిలాడ్ మీ బ్రదర్ ధన్ హర్ బాబు